Hello everyone, welcome to Village Purna Vlogs. Iroju vachesi recipe chicken dum biryani anamata, maa andari favorite. Naa kootruki inka special anamata. So nenu ela prepare chestanu, enti tayari vidhanam chuseyandi. Ila cheyandi, chaala ante chaala baaguntundi dum biryani. So dan process chuddama. Munduga oka paatra teesukunnanu anamata. So nenu biryani chesedi ఇత్తడి పాత్ర అన్నమాట. దానిలోకి నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ మీద కొంచెం ఎక్కువ రైస్. చికెన్ని శుభ్రంగా వాష్ చేసి సాల్ట్ వేసి ఉంచాను అన్నమాట. పీస్ అనేది జ్యూసీగా ఉంటుంది. సో కొంచెం చికెన్ తీసుకున్నాను కదా, దీనిలోకి కొత్తిమీర పుదీనా కలిపి ఉంది, అలాగే పచ్చిమిర్చి ఒక 5 వరకు తీసుకున్నాను, ఉల్లిపాయలు కొంచెం తీసుకున్నాను అన్నమాట. మొత్తం ప్రాసెస్లో అన్నీ కూడా దీనిలో మిక్స్ చేస్తాను. వేయించిన ఉల్లిపాయలు తీసుకున్నాను, మీరు ఇలా వేయించుకుంటే అవి మాడిపోయినాయి లైట్గా. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తగినంత ఉప్పు వేసుకున్నాను, అలాగే కారం వేసుకున్నాను. నాకు క్వాంటిటీ అలానే తెలుస్తుంది అన్నమాట. సో మనం తినే స్పైసీని బట్టి మనం వేసుకోవాలి కారం అనేది, ఉప్పు అనేది. కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కదా, అలా అన్నమాట. ఇది వచ్చేసి ధనియా పౌడర్ వేస్తున్నాను. వన్ బై వన్ ఇలా వేసుకోవాలన్నమాట. అండ్ బిర్యానీ మసాలా ఒక్కదాంతో కూడా చేయొచ్చు, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏ విధంగా ఈజీగా చేసుకోవాలో. పసుపు వేసుకున్నాను, ఎలాచి తీసుకున్నాను, కచ్చాబచ్చాగా దంచాను అన్నమాట. ఇది వచ్చేసి నా స్పెషల్ మసాలా, బిర్యానీ మసాలా. నేను ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను ఎప్పుడు కూడా, అది కూడా ఒక 20 డేస్కి సరిపోను పెట్టుకుంటాను. పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను అన్నమాట. అది కొంచెం వేసుకున్నాను. 2 నిమ్మకాయ బద్దలు పిండుకున్నాను, అంటే 1 లెమన్ పిండుకున్నాను. ఇది మనము దీన్ని కలిపే విధానంలోనే టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. సో డెఫినెట్గా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కూడా మనం నాన్ వెజ్ చేసేటప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వేసుకుంటే టేస్ట్ డబల్ ఉంటుంది. సో అలాగే పెరిగేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవంతా కూడా మనం ఇవన్నీ వేసుకున్నాక చక్కగా మనము ఆ ముక్కలకి మసాలా అనేది పట్టే వరకు కూడా చక్కగా ఒక 5 మినిట్స్ మనం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు దీనిలోకి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. అది చక్కగా జ్యూసీగా తయారవుతుంది మసాలా పట్టేసేసి. సో దీన్ని ఒక 1/2 అవర్, అంటే నేను రైస్ వేరే మసాలా ప్రిపేర్ చేసుకునే వరకు పక్కన పెట్టేస్తాను అన్నమాట. ఇప్పుడు రైస్ శుభ్రంగా కడిగి వాటర్ పోసి కొత్తిమీర పుదీనా వేసి పక్కన పెట్టాను. ఆనియన్స్ షార్ప్ చేసుకున్నాను అన్నమాట. సో స్లైడర్తో అయితే చక్కగా సన్నగా వస్తాయి. 4 ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడం కోసం. ఇవి లైట్గా మాడాయి అన్నమాట, అంటే కొంచెం కలర్ ఎక్కువ వచ్చాయి. సో మీరు అలా ఫ్రై చేసుకోకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నేను వేరే పని చేసుకుంటూ ఇది పక్కన పెట్టేశాను. సో కలర్ కొంచెం చేంజ్ అయినా బాగుంటుంది. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక రైస్లోకి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు నీళ్లు పెట్టుకుని దానిలోకి బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా అంటే చెక్క, లవంగాయ్, మిరియాలు, షాజీరా అన్నమాట, అది షాజీరా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను కదా, అది వేసుకుంటాను. పచ్చిమిర్చి, ధనియా పౌడర్, ఉప్పు. ఉప్పు మనం ఈ వాటర్ మరిగేటప్పుడే వేసుకోవాలి. అలాగే కొత్తిమీర పుదీనా కొంచెం వేశాను, కొంచెం నెయ్యి వేసి కొంచెం ఆయిల్ కూడా వేసాను అన్నమాట. ఇవన్నీ కూడా వాటర్ చేంజ్ అయ్యే వరకు, అంటే కలర్ మారే వరకు మరగపెట్టాలి బాగా. మిరియాల పొడి కొంచెం నిమ్మకాయ పిండుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ మీద 5/5 మినిట్స్ చికెన్ కుక్ అవనిస్తున్నాను అన్నమాట. అండ్ బిర్యానీలోకి మసాలా నేను గరం మసాలా, బిర్యానీ మసాలా అండ్ కొంచెం ధనియా పౌడర్, ఇది ఎందుకో తర్వాత చెప్తాను. అండ్ మరిగే నీళ్ళల్లో ఎలాచి 4 వేసుకున్నాను అన్నమాట. చికెన్ 1-5 మినిట్స్ ఈ విధంగా కుక్ చేసుకుంటున్నాను. పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ అంతే అన్నమాట, ఎక్కువసేపు కూడా కాదు. కొత్తిమీర వేసేటప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు కసూరి మేతి కూడా వేసుకోవచ్చు అన్నమాట. అండ్ వాటర్ చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు, అంటే ఆ మసాలా వాటర్కి పట్టే వరకు కూడా మనం బాయిల్ చేసుకోవాలి. అది బాగా బాయిల్ అయ్యాక మనం నానబెట్టుకున్న రైస్ని దీనిలో వేసుకోవాలన్నమాట. 1% రైస్ కుక్ అవనివ్వాలన్నమాట. సో సాల్ట్ ఇప్పుడు చూసుకోవాలి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలన్నమాట. సరిపోలేదు, నేను కొంచెం యాడ్ చేశాను. అది కొంచెం కుక్ అవ్వాలి రైసు. దానిలోకి నేను పాలు, కొంచెం పసుపు,
చిటికెడు ఫుడ్ కలర్ అన్నమాట. ఇవి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను. అండ్ లాస్ట్లో దేనికి మీకు తెలుస్తుంది. ఇప్పుడు రైస్ కుక్ అయిందో లేదో చూద్దాము. 1% రైస్ అనేది కుక్ అయిందన్నమాట. సో నేను పైన మిర్చి ఇవన్నీ కూడా వేస్ట్ అన్నీ మరిగిపోయింది కదా, మొత్తం తీసేస్తానన్నమాట. అది ఇంకా వేస్ట్. చికెన్ని నేను ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాను కదా, ఇప్పుడు దీనిలోకి రైస్ అనేది వేసుకుంటానన్నమాట. పైన చక్కగా అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. చూసారు కదా, ఇది 1% మాత్రమే కుక్ అయింది. అండ్ చికెన్ కూడా వేడిగా ఉంది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను, స్టవ్ ఆన్లో లేదన్నమాట. చక్కగా ఈ విధంగా రైస్ ఒక లేయర్ అనేది మనం వేసేసుకోవాలి. బిర్యానీ మసాలా ధనియా పౌడర్ కలుపుకున్నాను కదా, అది లేయర్ మీద వేసుకోవాలన్నమాట. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. సో ఇది ఇట్లా పెట్టేసి రైస్ 2% కూడా కుక్ అవనివ్వాలన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మొత్తం రైస్ కుక్ అయింది కదా, ఇది కూడా మనము ఉడికిందో లేదో చూసుకుని దానిలోకి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఫస్ట్ లేయరు. ఇప్పుడు దీనిలోకి నేను మిగిలిన రైస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఎలా చేసామో ప్రాసెస్ ఇది కూడా అలాగే అన్నమాట. గరం మసాలా వేసుకున్నాను, అంటే బిర్యానీ మసాలా. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, అవి ఒక 1/2 కప్ వరకు కూడా రైస్ మీద మనం ఇలాగ అడ్జస్ట్ చేసి వేసుకోవాలన్నమాట. రైస్ కుక్ అవుతుంది, అలాగే మనము బాయిల్ అయిన వాటర్ వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిగిలిన రైస్ కూడా వేసేసి పైన కొంచెం గార్నిష్ లాగా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా అనేది కూడా వేసుకున్నాను. ఇప్పుడు కలర్ కలుపుకున్నాను కదా పాలల్లో వేసుకుని, అది వేసుకున్నాను అన్నమాట. కలర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ. లాస్ట్లో నెయ్యి అనేది వేస్తున్నాను, 4 సైడ్స్ కూడా. నెయ్యి వల్ల చాలా టేస్ట్ వస్తుంది కదా, సో నెయ్యి వేసుకున్నాను. ఒక లావాటి నాప్కిన్ ఒకటి తీసుకుని దానికి కప్పేశాను. సో కొంచెం వాటర్ చిలకరించాను అన్నమాట, ఎక్కువ కాదు. ఇప్పుడు ఒక తవ్వా తీసుకుని, అంటే వేస్ట్ ప్యాన్ ఒకటి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఫస్ట్ ఒక 3 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో అది కాలనివ్వాలన్నమాట. కాలనిచ్చాక మన గిన్నె కూడా వేడయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి బిర్యానీ గిన్నె కూడా. ఆ తర్వాత చూసుకుని మనం సిమ్లో పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ వదిలేస్తే ఈ విధంగా మనకి చికెన్ దమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ అవుతుంది. మెతుకు కూడా చాలా విడివిడిగా వస్తుంది, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మా చిట్టి అయితే స్మెల్కి వచ్చేసి కూర్చుంది అలాగా కాళ్ళు పైకి పెట్టేసుకుని. చూసారు కదా, పీసు కూడా చాలా బాగా కుక్ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మా సండే స్పెషల్ లంచ్ ఇది అన్నమాట. సో దానిలోకి ఆనియన్, లెమన్, కర్రీస్ అయితే చికెన్ కర్రీ, రైతా, గ్రేవీ కర్రీ అండ్ ఆనియన్ సాంబార్, ఇంకోటి వచ్చేసి కాజు చికెన్ ఫ్రై. ఇవన్నీ కూడా మీకు రెసిపీస్ వీడియోస్ పెడతాను డెఫినెట్గా. తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను చేసే విధంగా బిర్యానీ ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. అండ్ మరిగే వాటర్లో మిర్చి వేయటం ఇష్టం లేని వాళ్ళు మిర్చి పేస్ట్ వేసుకోవచ్చు అన్నమాట. పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేయండి. నేనైతే బిర్యానీ చాలా బాగా చేస్తాను, ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు. సో పిల్లలు తినేది నేను చాలా ఇష్టంగా చేస్తాను అన్నమాట. సో చాలా యమ్మీగా ఉంది. నచ్చితే ప్లీజ్ లైక్.